ఇన్ జనరల్గా ఆర్టిస్ట్ అంటే దే విల్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆన్ డాన్సింగ్ ప్రాక్టీసింగ్ అలా ఉంటుంది. కాకపోతే మీరు ఎంబీఏతో అటు ఇటు రెండు మేనేజ్ చేసుకుంటున్నారు. థ్యాంక్స్ టు మై పేరెంట్స్ అండి. మై మామ్ వాజ్ వెరీ స్ట్రిక్ట్. షీ సెడ్ నో, నువ్వు ప్రాక్టీస్ చేయాలి, డాన్స్ చేయాలి, ఎడ్యుకేషన్ కూడా చేయాలి, ఏది వదలదు, యూ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్. సో షీ మేడ్ ష్యూర్ దట్ ఐ డిడ్ ఇట్. సో థ్యాంక్స్ టు హర్ ఐ మస్ట్ సే, బోత్ మామ్స్. ఓకే, అయితే మీరు ఎంబీఏ చేసే టైంలో కూడా అసైన్మెంట్స్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలంటే కూడా ప్రతిదీ నాట్యంతో మీరు లింకప్ చేసి చేసేవాళ్ళు. సో ఆ ఐడియా అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు నాట్యం పైన ఉన్న ఇంట్రెస్ట్ వల్ల మీరు అలా చేసేవాళ్ళ? అవునండి, నాకు డాన్స్ అంటే ఇది ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్నాను. ఐ న్యూ ఐ వాంటెడ్ టు బికమ్ అ డాన్సర్. సో ఇది దీని డాన్స్లో ఎలాగ అప్లై అవుతుంది, ఐ హస్ టు కాన్స్టెంట్లీ థింక్ about that. Okay. So when I did my dissertation thesis at the end, I also did it on audience development for performing arts. So alaga I used to apply, you know, how ticketing sales affects performing arts and everything. So different subjects I used to take, and okay. I used to do projects like that. And my professors were also very happy, amused that it is something different. That she's doing. And so I used to, for me, that's what kept me interested in my MBA. Okay. So I did finance. I was a bronze medalist also in that. Nen ankoledu. So what I got. Yeah. So adi kuda natyamlo meer involve chesara ayyundochu anduke nenu. Maybe. Interest unde chesthe edaina manam successful untamandi. Correct. అయితే మీ ఇప్పుడు నాట్య తరంగిణి మీరు సెటప్ చేశారు కదా, అది ఎప్పుడు స్టార్ట్ చేశారు? మీరు చేశారా లైక్ మీ పేరెంట్స్ స్టార్ట్ చేశారా దాన్ని? నాట్య తరంగిణి యాక్చువల్లీ 1976లో మై పేరెంట్స్ సెటప్ అండి, ఇన్ ఢిల్లీ. ఢిల్లీది బికాజ్ వాళ్ళు అక్కడనే ఉంటున్నారు కనుక, సిన్స్ లాస్ట్ 30-40 ఇయర్స్ ప్లస్ వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు. సో అండ్ దే బిన్ పాపులరైజింగ్ దిస్ కూచిపూడి ఆర్ట్ ఇన్ నార్త్ ఇండియా, ఆల్ ఓవర్ ద వరల్డ్. సో అక్కడ వాళ్ళు సెటప్ చేశారు ఇన్ ఢిల్లీ ఇన్ 1976. సో వెన్ నౌ దే ఆర్ రన్నింగ్ ఇట్, అఫ్కోర్స్ కౌశల్య మమ్మీ, రాధా మమ్మీ, డాడీ, ఎస్ దే ఆర్ ఆల్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ దెర్. వెన్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2006 అండ్ కేమ్ టు హైదరాబాద్, సో నేను ఇక్కడ వచ్చినప్పుడు ఐ యూస్ టు మిస్ ద హోల్ డాన్సింగ్ ఎన్వైర్న్మెంట్. అంటే అక్కడ ఉన్నప్పుడు యూనో ఎవ్రీడే మార్నింగ్ యూస్ టు డాన్స్, ఈవినింగ్, ఆఫ్టర్నూన్, హోల్ డే డాన్స్ డాన్స్ డాన్స్. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇట్ వాజ్ ఐ వాజ్ మిస్సింగ్ ఇట్ అలాట్. సో మై హస్బెండ్ సజెస్టెడ్ వై డోంట్ యూ స్టార్ట్ టీచింగ్ ఇక్కడ. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్ ఇన్ ద బిగినింగ్. ఐ వాంటెడ్ టు యూనో ఓన్లీ పర్ఫార్మ్. బట్ దెన్ ఐ టుక్ యూ సజెషన్ అండ్ ఐ స్టార్టెడ్ టీచింగ్. ఐ స్టార్టెడ్ విత్ 3 or 4 students in the beginning. So now it has grown a lot. And so over the 10 years, my teaching journey also has grown along with me. My school has grown with me. And it's the branch of the same Natya Tarangini that we have in Delhi. And my parents also could have vasta untaru. They keep coming and they also keep guiding the students here. Okay. So, Natya Tarangini lo, మీరు ఇప్పటి వరకు ఎంతమందికి టీచ్ చేశారు హైదరాబాద్ బ్రాంచ్? హైదరాబాద్లో అలాగా చెప్పడం కష్టం, బట్ కరెంట్లీ ఐ హ్యావ్ మోర్ దెన్ 100 students. సో ఐఎమ్ ట్రైనింగ్ దెమ్. సో ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ గో అప్ టు రంగప్రవేశం లెవెల్. కొందరు ఇవాళ రేపు స్టడీస్ చాలా డిమాండింగ్ అయిపోయినాయి, కొందరు డ్రాప్ అయిపోతారు, కొందరు ఆల్ ద వే చేస్తారు. సో ఇట్స్ డిపెండ్స్ ఓవర్ ద ఇయర్స్ వీ కీప్ ట్రైనింగ్. ద ఎయిమ్ ఫర్ మీ ఇస్ నాట్ అబౌట్ హౌ మెనీ స్టూడెంట్స్ ఐ హ్యావ్. ఐ డోంట్ మైండ్ హ్యావింగ్ లెస్ స్టూడెంట్స్ ఆల్సో. ఐ జస్ట్ వాంట్ టు టీచ్ దెమ్ ప్రాపర్లీ. Quality is very important for me. So when I'm teaching also, I want to give 100% and make sure the student comes out. Even Rangapravesham, only when I feel they are ready and they will be able to do, I let them, you know, do the Rangapravesham. I tell them to wait. Because meeku endukante wait cheyandi, there is no problem. We don't want to do in a hurry, hari bari lo chesi. We don't want to do a bad కాన్సర్ట్. మీరు మీకు ఒక బ్రాండ్ ఉంది కదా, వీ బిలీవ్ వీ పర్సనలీ టీచ్ అండి ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్. మై పేరెంట్స్ కానీ నేను కానీ వీ టీచ్ పర్సనలీ ఇన్ ఆర్ ఇన్స్టిట్యూట్. సో అండ్ వీఆర్ టీచింగ్ పర్సనలీ, వీ వాంటెడ్ టు రిఫ్లెక్ట్ ఇన్ ఆర్ స్టూడెంట్స్ ఆల్సో. వీఆర్ పుట్టింగ్ ఆర్ ఎనర్జీ అండ్ టైమ్ అండ్ సో వీ వాంట్ ద స్టూడెంట్స్ ఆల్సో టు షైన్ లైక్ దాట్. సో యూఆర్ పుట్టింగ్ ఇన్ ఆర్ బెస్ట్ టువర్డ్స్ దాట్.
సో మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నాట్యతరంగిణిలో మీరు టీచ్ చేసేవాళ్ళ? నాట్ వెరీ రెగ్యులర్లీ, అప్పుడప్పుడు ఐస్ టు టీచ్. ఐ టోల్డ్ యూ ఐ వాజ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ టీచింగ్. ఐ వాజ్ వెరీ బిజీ పర్ఫార్మింగ్ అట్ దట్ టైమ్. ఇప్పుడు వరకు ఎన్ని పర్ఫార్మెన్స్ ఇచ్చి ఉంటారు మీరు? నేను కౌంట్ చేయలేదండి. మోర్ దెన్ 1,000, 1,500? ఐ డోంట్ నో, డెఫినెట్లీ ఓవర్ 400-500 పర్ఫార్మెన్సెస్ మేబీ. 400-500? ఐ ఎమ్ థింకింగ్, ఐ డోంట్ నో ఓవర్ మై లైఫ్. ఐ హావ్ నెవర్ కౌంటెడ్ లైక్ దట్, సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు సే. హాయ్, దిస్ ఇస్ ఈషా చావ్లా. దిస్ ఇస్ మనారా చోప్రా. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ. నేను డైరెక్టర్ తేజ అని. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్. ఫర్ మోర్ వీడియోస్ please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.